గౌరవ ముఖ్య గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ప్రత్యేక అనుమతితో వన్ మోర్ మహిళా బెనిఫిషరీస్ మాట్లాడమని కోరుతున్నాను. కూర్చొని మాట్లాడమ్మా, ప్రారంభించండి ప్లీజ్. బ్రీఫ్ గా ఉండాలి. మాట్లాడండి అక్క, మీరు మాట్లాడండి. ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, విజయమ్మ గారికి నా ధన్యవాదాలు. మన రాష్ట్రానికి ఇంత మంచి ముఖ్యమంత్రి గారిని వాళ్ళకి మనకి ఇచ్చారు. వాళ్ళకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, విజయమ్మ గారికి ధన్యవాదాలు. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చాలా చాలా కృతజ్ఞతలు. మేము, నా పేరు కుందు రత్న అండి, మా వారి పేరు వెంకటరెడ్డి అండి. అగ్ర కులాల పేదలకి కూడా ఇలాంటి అవకాశం ఇచ్చారండి. ఇలాంటి అవకాశం వస్తేనే ఎప్పుడు మేము కళ్ళు కూడా అనుకోలేదు, కానీ వచ్చింది. నాకంటే చిన్నవాడైనా అన్నయ్య అంటున్నాను. అన్నయ్య, మీకు నమస్కారాలు అన్నయ్య. నాకు ఇద్దరు పాపలు, ఒక బాబండి. మన అక్టోబర్ 23 మా చిన్న పాపకు మ్యారేజ్ చేశాను. సంబంధం, మంచి సంబంధం వచ్చింది. కట్నానికి డబ్బులు ఎలాగా ఎలాగా అని చాలా బాధపడుతున్నానండి. నేను ముఖ్యంగా ఈ విషయం చెప్పడానికి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాను, నాకు కుదరలేదు. సరే అని చెప్పేసి నా డ్వాక్రా గ్రూప్ రుణం మాఫీ అయిందండి. తర్వాత కట్టడం అయిపోయింది. నాకు 100,000 రూపాయలు లోన్ ఇచ్చారు. మా చిన్న అమ్మాయి కూడా పొదుపులు పెట్టాను. ఆ అమ్మాయికి 100,000 రూపాయలు, మా చెల్లికి 100,000 రూపాయలు, 3 లక్షలు వచ్చినాయండి. ఆ 3 లక్షలతో మా అమ్మాయి మ్యారేజ్ చేసుకున్నాను అన్న. మ్యారేజ్ చేసుకున్నాను. తర్వాత నేను ముఖ్యంగా చెప్తున్నానండి, మా వారికి రైతు భరోసా వచ్చింది. మా బాబుకి అమ్మఒడి డబ్బులు వచ్చినవి. నాకు డాకర రూపు రుణమాఫీలో 75,000 రుణమాఫీ అనియండి. ఈ రోజు ఈబీసీ నష్టానికి నేను పొందుతున్నాను. అందుకు చాలా సంతోషంగా ఉందండి. మేము మాది ఇది రాణిగా తోట విజయవాడ అండి, 18th డివిజన్. దేవినేని అవినాష్ క్యాన్సర్ చేయండి. ఇలా మా పాప ఇలా మ్యారేజ్ జరుగుతుందని నేను కొద్ది ఇబ్బందులు ఉన్నానంటే సజ్జా రామకృష్ణారెడ్డి దగ్గరికి వచ్చానండి. వచ్చి దేవినేని అవినాష్ గారిని పిలిపించి వాళ్ళ సొంత నిధులతో మా పాప మ్యారేజ్ కి 30,000 ఇచ్చారండి సజ్జా రామకృష్ణారెడ్డి అవినాష్ గారు సార్. కాదండి, నా బాగా చెప్పుకుంటున్నాను సార్. నాకు మీకు చాలా కృతజ్ఞతలండి. మేము రెడ్డి సినిమా కానీ చాలా కష్టాల్లో ఉన్నాం సార్. అందుకని మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్. అగ్ర వ్యధులు కూడా లేని వాళ్ళు ఉన్నారని అంతే సార్. ఇలా ప్రభుత్వం ఈ రోజు మళ్ళీ చెప్తాను సార్, ఒక్కసారి కదా సార్, 10 సంవత్సరాలు మా జగన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవ్వాలని మనసు. థ్యాంక్ యూ.